గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ఏపీలో ఎన్నికల రాజకీయాలు మొదలయ్యాయి. ప్లీనరీ వేదికగా ఎన్నికల శంఖారావం మోగించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నవ్యాంధ్రకు నవపథం అంటూ 9 సంక్షేమ పథకాలు ప్రకటించారు. వైఎస్ఆర్ రైతు భరోసా, ఆసరా, పింఛన్ల పెంపు, అమ్మ ఒడి అమ్మబడి, పేదలందరికి ఇల్లు, ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, మద్య నిషేధం అంటూ ప్లీనరీ వేదికగా ప్రకటించారు. కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తామంటూ ఘనంగా చాటారు. ప్రకటించిన పథకాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి 27 నుంచి 6 నెలల పాటు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్ల పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇక ఒకప్పుడు సంక్షేమం ఆర్థిక భారం అంటూ 2014లో రుణమాఫీని వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు దాదాపు ఆర్థికంగా అదనపు భారం పడే సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. 2019 ఎన్నికల్లో అవే గెలిపించే విజయ సూత్రాలుగా భావిస్తున్నారు. ఇచ్చిన హామీలు మరచి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఓడించి తీర్తామంటున్నారు. అటు జగన్ ప్రకటించిన పథకాలపై అధికార టీడీపీ ఎద్దేవా చేసింది. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో పథకాలు అమలు సాధ్యం కాదని తెలిసినా జగన్ గొప్పలకు పోతున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం పీఠం కోసం ఏదైనా చేస్తానంటూ ప్రకటించినట్టు ఉందన్నారు. పాదయాత్ర కాదు, ఏపీ అంతటా పొర్లు దండాలు చేసిన జనాలు విశ్వసించారని ఘాటుగా విమర్శిస్తున్నారు. జనాల్లో విశ్వసనీయత లేకుండా 100 మంది ప్రశాంత్ కిషోర్లు వచ్చిన చంద్రబాబు లాంటి నేతలను ఢీకొట్టలేరని మంత్రులు అంటున్నారు. గతంలో వైఎస్పై టీడీపీ రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకం రాసి జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించింది. ఇప్పుడు జగన్ కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఎంప్రర్ ఆఫ్ కరప్షన్ అంటూ చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై పుస్తకం ముద్రించి ప్రచారం చేస్తోంది వైసీపీ. ఇంతకీ ఎవరి పాలనలో అవినీతి జరిగింది? నిజంగానే అవినీతి జరిగితే దర్యాప్తు ఏజెన్సీలు ఏం చేస్తున్నట్టు? పార్టీలు చేసే అవినీతి ఆరోపణలకు ఆధారాలు అవసరం లేదా? ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయవచ్చా? పథకాలపై అవినీతిని జనం నమ్ముతున్నారా? ఎవరైనా ఒకటే అని వారికి నచ్చిన వారికే ఓటేస్తున్నారా? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇవన్నీ అంశాలపై వాళ్ళ టాప్ స్టోరీలో చర్చిద్దాం. ఇక ఇవే విషయాలపై మనతో మాట్లాడడానికి బోండా ఉమామహేశ్వర గారు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు, అలాగే మన వాసిరెడ్డి పద్మ గారు అధికార ప్రతినిధి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీ సందర్భంగా వేసిన పుస్తకం గురించి, దాంట్లో చేసిన అవినీతి ఆరోపణల గురించి మనం మాట్లాడుకుందాం. ఏదైనా సరే ఒక పార్టీ ఆరోపణలు చేసినట్టు దానికి తగ్గ ప్రాతిపదిక ఉండాలి. అంతేకాకుండా కోర్టులో కేసులు అయినా సరే నిలబడి ఉండాలి. అధికార పక్షం కూడా దానికి సమాధానాలు చెప్పుకోవాలి. ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారో అవి పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చే సమాచారం హక్కే ప్రజలకు ఉందని కూడా తెలుసుకోండి. ఓకే, ఎస్ పద్మ గారు నమస్కారం. నమస్కారం. ప్లీనరీ సమావేశాలు జరిగాయి, 2 రోజులు జరిగాయి, కానీ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడిని ప్రెస్ మీట్లో తిట్టినట్టే తప్ప ఇంక దేనికి పనికిరాలేదు. వైఎస్ అంటే దివంగత నేత జన్మదినం సందర్భంగా చూస్తే ఎస్ ఒక పుస్తకం అయితే వేశారు. దీంట్లో అంటే ఈ పుస్తకం ఎవరు రాశారు, ఎవరు వేశారు, దీంట్లో సంబంధించిన ఏమన్నా ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నాయా? అంటే ఒకటి, సరే ప్లీనరీ చంద్రబాబు గారిని తిట్టడానికి ఉపయోగించారు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ప్లీన్ ఇవాళ అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు, కానీ ఇంకొకళ్ళు లేరు కదా. అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వైఫల్యాల గురించి ప్రతిపక్ష పార్టీ ప్లీనరీలో మాట్లాడతారు. మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు? మహానాడిని 3 రోజులు మీరేం చేశారు, ఏం చేయబోతున్నారు అనేటటువంటిది చెప్పడానికి బదులు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆ మహానాడిని ఉపయోగించారు. మేము ప్లీనరీలో చాలా స్పష్టంగా ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించో మరొకళ్ళ గురించో మాట్లాడింది చాలా తక్కువ. మేమేం చేయబోతున్నాం అనేటటువంటిది చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో కూడా చాలా నవరత్నాలు, నవ వసంతం, ఇంకా అనేక రకాలు ఎన్ని పేర్లు చెప్పినప్పటికీ కూడా 9 అంశాలు అనేటటువంటిది ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ 9 పథకాలు అనేటటువంటిది ఇది అవసరము. ఇది చేయకపోతే ఇవాళ మళ్ళీ సమాజం మారేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తలకిందులు చేసేసారు, ఒక 20 ఏళ్ళు వెనక్కి నెట్టేసారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీల వల్ల, మాట ఇచ్చి తప్పడం వల్ల 20 ఏళ్ళు వెనక్కిపోయింది. రైతుల పరిస్థితి కానీ, డోక్రా మహిళల పరిస్థితి కానీ, దాన్ని చక్కదిద్దడానికి మేము పథకాలని మేము ఏం చేయబోతాం అనేటటువంటి ప్రకటించాం. ఇది ఖచ్చితంగా ఒక పేద ప్రజలకు భరోసాగా ఇస్తున్నటువంటి కార్యక్రమం. అంతే తప్ప ఇదేది కూడా చంద్రబాబు గారిని తిట్టడానికి ఉపయోగిస్తున్న వేదిక అనేది సరే విమర్శలు చేయాలి కాబట్టి చేస్తారు, దానికి సంబంధించి పెద్ద విషయం కూడా లేదు. మేము చాలా ఓపెన్ గానే సవాల్ చేస్తున్నాం, అవినీతి మీద చర్చకు మేము సిద్ధం అంటున్నాం. చర్చ కన్నా సిద్ధం అవ్వాలి, సిబిఐ ఎంక్వైరీ కన్నా సిద్ధం అవ్వాలి. ఆధారాలు అని అంటే మీకు అంతా ఛార్జ్ షీట్లు పెట్టి
టీవీ ఫైవ్లోనో లేకపోతే బోండా ఉమ్మా గారి దగ్గర చార్జ్షీట్లన్నీ పెట్టి అప్పుడు 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 మీరు సిబిఐ ఎంక్వైరీకి పిలుస్తారా? మీరు మీరు డిమాండ్ చేసినప్పుడు మీరు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏం డిమాండ్ చేశారు? ఆ రోజు ఏం డిమాండ్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ వేయలేదు? మీరు అడిగిన అసెంబ్లీ అడిగినటువంటి ప్రతిదాని మీద సిబిఐ ఎంక్వైరీ వేశారు. మీరేం ఆధారాలు అక్కడ ఆ రోజు చూపించలేదే, ఫైల్ పెట్టుకెళ్ళి ఇది మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తారా లేదా అని మీరు అడగలేదే. ఖాళీ చేతులు ఊపుకుంటూ అడిగారు, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని కేకలేశారు, వేశారు. అట్లాగే ఈ రోజున మేము కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం, పుస్తకం వేశాము. దీనిది ఏ రకంగా అవినీతి జరిగింది అనేటటువంటిది పట్టసీమ కావచ్చు, ఇవాళ పోలవరానికి సంబంధించి కావచ్చు, వైజాగ్ భూములకు సంబంధించి కావచ్చు, రాజధాని భూములకు సంబంధించింది కావచ్చు, ఏ రకంగా జరిగింది అనేటటువంటిది మేము చెప్పిన తర్వాత ఇవి ఆధారాలు అనేటటువంటిది ఎట్లా అని ఒక విచారణ జరిగితేనే కదా తెలిసేది. విచారణ సంస్థలని మీరు గౌరవించరు, బహిరంగ చర్చ అన్నా కూడా ముందుకు రారు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం ముందుకు వస్తున్నారు తప్ప ఇవాళ ఈ ఆరోపణల మీద బహిరంగ చర్చకు రమ్మని మేము అడుగుతున్నామండి. డేట్ ఫిక్స్ చేయండి. నమస్కారం. నమస్కారం అండి. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది పద్మ గారు మాట్లాడుతూ ఉంటే, ఎందుకంటే సాక్షాత్తు లోకేష్ గారు, నారా లోకేష్ గారు ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ ప్రభుత్వం మీద ఆరోపణలు కానీ ఆయన బహిరంగంగానే చర్చకు సిద్ధం అని చెప్పి అనేక సార్లు ప్రకటించారు. దాని మీద ఎవరో మాట్లాడలేదు, ఇవాళ పద్మ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో విషయం, వారు మాట్లాడిన దాంట్లో నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీ కూడా 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉంటూ ఆ రోజు రాజా ఆఫ్ కరప్షన్ కానీ మైనింగ్ మాఫియా కానీ లేదంటే అనేక కుంభకోణాలు సిజల కుంభకోణాల మీద కానీ మేము పుస్తకాలు వేసాం. ఆ పుస్తకాలు మేము ఎవరికి ఇచ్చామండి? దర్యాప్తు సంస్థలకు ఇచ్చాం, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఇచ్చాం, జాతీయ స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని అందరికి తెలియజేశాం. తెలియజేసిన దాని మీదే తర్వాత కోర్టుకు కూడా వెళ్ళాం. కోర్టులో సిబిఐ కేసులు కూడా పడ్డి సిబిఐ ఎంక్వైరీ పడింది. సిబిఐ ఎంక్వైరీలో ఏమేమి జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నేనేమంటున్నానంటే పద్మ గారిని కానీ లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మీరు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని చెప్పి ఏదో బుక్ వేశారు, దాంట్లో 375,000 కోట్లు ఎంత అవినీతి జరిగిపోయింది రాష్ట్రంలో అన్నారు. దాంట్లో పాయింట్ వైజ్గా తీసుకుంటే అమరావతిలోనే 100,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందన్నారు. అమరావతిలో 33,500 ఎకరాల భూమి ఉన్నది, అక్కడ ఇది రైతుల నుంచి సేకరించినటువంటి భూమి, దాంట్లో కూడా వాళ్ళకి మళ్ళీ 10,000 ఎకరాలు వెనక్కి ఇవ్వడం జరిగింది, మిగతా భూమి అక్కడే ఉంది. ఇవాళ దాని వాల్యూ ఎంతండి? 33,000 ఎకరాలు 1 కోటి రూపాయలు వేసుకున్నా లేదా 1.5 కోటి వేసుకున్నా 60,000 కోట్లు, 60,000 కోట్లు వేసుకుంటే 60,000 కోట్ల భూమి అక్కడే ఉంది, రైతుల చేతి రైతులకు ఇవ్వాల్సింది రైతులకు వెళ్ళింది, మిగతాది అభివృద్ధి నిమిత్తం జరుగుతూ ఉంది, దాంట్లో 100,000 కోట్ల అవినీతి అన్నారు. అది ఎలా సాధ్యమో మరి ఆరోపించిన వాళ్ళు చెప్పాలి. అలాగే రెండో విషయం, విశాఖ భూముల్లో 2,00,000 కోట్లు అవినీతి జరిగింది, అక్కడ 100,000 ఎకరాలు దీంట్లో తినేశారని చెప్పన్నారు. ఇవాళ సిట్ ఎంక్వైరీ ఇవాళ మధ్యాహ్నమే అక్కడ విశాఖ సిట్ అధికారులు అందరూ కూర్చొని, కమిషనర్ పోలీస్ కానీ అందరూ కూడా కూర్చొని దానికి ఉన్నటువంటి సాక్ష్యాధారాలు అన్ని కూడా ఇవ్వమన్నారు. మరి రేపు ఎల్లుండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆధారాలు ఉన్నాయో ఏం ఇస్తుందో చూద్దాం. దాన్ని కూడా బహిరంగ విచారణ చేస్తున్నాం. బహిరంగ విచారణలో వీరి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు శుభ్రంగా బయటపెట్టచ్చు, అనేక విధంగా చెప్పొచ్చు. ఇంకా ఏం జరిగిందో అవినీతి లేదంటే ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే బుక్ లో జరిగినటువంటి దీంట్లో వీళ్ళు ఆధారాలు చూపించాలి, దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలి, లేదంటే కోర్టులకు వెళ్ళాలి. కోర్టుల ద్వారా మాత్రమే ఇవాళ ఈ ఎంక్వైరీలు జరుగుతాయి. ఇవి అంతేగాని వీళ్ళు ప్రతిదానికి సిబిఐ ఎంక్వైరీ ఏమని అడగటం, ఎవరు ఈ రాష్ట్రంలో భార్యాభర్తలు కాపురం చేయకపోయినా సరే దానికి కూడా సిబిఐ ఎంక్వైరీ వేయండి, మేము అడిగాము, ప్రతిపక్ష పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరు వేసేయండి అని అంటే ఏరండి అట్లాగా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూ ఉంది, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది, ఈ రాష్ట్రం చాలా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో ఎంక్వైరీలు వేసుకుని ఇది లేదు, లేదంటే వారి దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే దర్యాప్తు సంస్థలకు ఇవ్వచ్చు, న్యాయస్థానాలకు ఇవ్వచ్చు, తప్పకుండా నేను మాట్లాడతాను. రాజధాని 33,000 ఎకరాలు భూ సేకరణించింది, భూ సమీకరణ గురించి కాదు ఇందులో ఉంది. పలానా దగ్గర అమరావతి వస్తుంది, రాజధాని వస్తుంది అని అధికార పార్టీ లీకులు ఇచ్చిన తర్వాత దాదాపు 25,000 ఎకరాలు ఆ పార్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ వ్యక్తులందరూ కూడా ఆ ల్యాండ్ కొనుక్కున్నారు. రాజధాని అక్కడ వచ్చింది కాబట్టి రాజధాని పరిధిలో
దాటి అది ఉంది కాబట్టి రేపొద్దున రేటు పెరిగి అవకాశం ఉంటుంది అంటే అక్కడ రాజధాని లీకులు ఇవ్వడం వల్ల 100 కోట్లు అని చెప్తున్నారు. ఆ 25,000 ఎకరాలు నేను ఒకటి అడిగేది, 25,000 ఎకరాలు 2014 తర్వాత ఏమన్నా రిజిస్ట్రేషన్ జరిగిందా మీ ఏరియాలో? అలా కాదండి, ఇవాళ కొత్తగా రిజిస్ట్రేషన్స్ వ్యవస్థ ఈ 3 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన పుట్ల. అలాగే అమరావతి పరిసర గ్రామాల్లో నిత్యం కూడా భూములు అమ్ముతూ ఉంటారు, కొంటా ఉంటారు. ఈ విజయవాడ కానీ విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ మంచి ఊపులో ఉండేదే, ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున ట్రేడింగ్ బిజినెస్ జరుగుతూ ఉంటాయి, వెంచర్లు కానీ. అలాగే అమ్ముకునేవాళ్ళు అమ్ముకుంటారు, కొనేవాళ్ళు కొనుక్కుంటారు, లాభానికి ఇచ్చేవాళ్ళు లాభం. అది ఇవాళ ఏదో కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినాక లేదంటే ఈ ప్రభుత్వం 3 సంవత్సరాలు జరిగింది కాదు, అది అవాస్తవం. ఇవాళ ఎంత భూమి అయినా కానివ్వండి, మేము ఫిగర్స్ తో సహా ఆ రోజు మంగళగిరిలో జరిగినటువంటి సబ్ రిజిస్టార్ దీంట్లో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి సబ్ రిజిస్టార్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ప్రభుత్వం అసెంబ్లీలోనే బయట పెట్టాం. నేనేమంటున్నానంటే ఊరినే ఏదో ఒక ఆరోపణ చేసి బురదేసేసి మీరే దీని మీద బురద కడుక్కోవడానికి, దీంట్లోంచి బురదలోంచి బయటపడటానికి దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, మీరే తీసుకోండి అన్ని ఆరోపించడం కరెక్ట్ కాదు. నేను ఇప్పటికైనా కోరుతా ఉన్నా స్పెసిఫిక్ గా మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్సెస్ ఉంటే ఏదన్నా సరే మీ టీవీ చర్చకు సిద్ధం కాలేదు అంటా ఉన్నారు. బహిరంగంగా లోకేష్ గారు అనేక సార్లు బహిరంగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పిలిచారు, కానీ ఎక్కడ రాలేదే. ముఖ్యంగా ప్లీనరీ సమావేశాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, తాను అధికారంలోకి వస్తే ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు పరుస్తారు, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అన్నారు. పాదయాత్ర చేయటం ప్రజల దగ్గరికి వెళ్ళడం కొత్త కాకపోవచ్చు. షర్మిల గారు కూడా అనేక వేల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కూడా ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అంతేకాకుండా 2012 18 సీట్లకు గాను 15 సీట్లు గెలవగలిగిన ఆ పార్టీ మిగతా 3 సీట్లలో 2000 లోపటి మాత్రం ఓడిపోయింది. అయితే దానికి విభిన్నంగా 2014 ఎన్నికల్లో దాదాపు 11 సీట్లు ఓడిపోయారు గెలిచిన దగ్గర. ఎందుకు ఓడిపోయారు సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పాదయాత్ర వల్ల జరిగేది ఏంటి, ప్రజల కష్టాలన్నీ తెలుసుకుంటా ఉంటున్నారు. ఇంత విప్లవం వచ్చిన తర్వాత, గూగుల్ వచ్చిన తర్వాత, కార్యకర్తల స్థాయి ఉన్న తర్వాత కష్టాలు తెలబా, అసలు పాదయాత్రతో ఒరిగేది ఏమిటి ప్రజలకి? మేడం మాట్లాడారు, ఇది మేము వేసినటువంటి పుస్తకము చంద్రబాబు గారి అవినీతి ఈ 3 ఏళ్లలో 3 లక్షల కోట్లు అనేటటువంటి, దీని మీద మేము ఏదైతే ఆరోపించామో ప్రతి సబ్జెక్టు మీద ఇంతకు ముందు మాట్లాడాం. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటటువంటి రాజధాని భూముల విషయంలో ఎలా జరిగింది అనేటటువంటి మాట్లాడే ప్రయత్నం చేశారు, గొంతు నొక్కే ప్రయత్నం వారు చేశారు. అయినప్పటికీ కూడా బయట ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది అనేటటువంటి జగన్ గారు చెప్పారు. ఈ రోజు మేము పుస్తకంలో రాసినటువంటి ప్రతి విషయం మీద మేము చాలా కమిట్మెంట్ తో మాట్లాడుతున్నాం. మీరు నిజంగా ఏమి జరగలేదని అంటే విచారణకు ఎందుకు భయపడుతున్నారు? మేము 10 విషయాలు మేము అడిగాం రాజధాని దగ్గర నుంచి, మొత్తం కూడా 10 విషయాల్లో మేము సిబిఐ ఎంక్వైరీ అడిగాం. మీ పార్టీ అధినేత మీద సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పుడు, సిబిఐ ఎంక్వైరీ ఆదేశించినప్పుడు హైకోర్టు ఏమన్నారు? మీరు జరుగుతుంది ఏంటి సిబిఐ ఎంక్వైరీ పొలిటికల్ అంటే అదే సిబిఐ మీకు ఇవాళ కరెక్ట్ అనిపిస్తుందా చెప్పండి? మేము సిబిఐ దర్యాప్తుని తప్పు పట్టలేదు, సిబిఐ వెనక ఉన్న నడిపిస్తున్నటువంటి రాజకీయ శక్తుల గురించి మేము మాట్లాడాం. ఆ రాజకీయ శక్తులు మీరే కదా, ఇవాళ అధికారంలో మీరే ఉన్నారు కదా, కేంద్రంలో మీరే ఉన్నారు కదా, మీకు ప్రత్యేకించి రాజకీయ ప్రత్యర్థులు ఎవరు లేరు కదా. ఇవాళ మీరు సిబిఐ ఎంక్వైరీ వేయడం వల్ల మీకు ఎగెనెస్ రావడానికి గానీ, రాజకీయంగా దెబ్బతీయడానికి గానీ ఏమాత్రం అవకాశం లేనటువంటి సిబిఐ సంస్థని దర్యాప్తు చేయించుకోవడానికి ఎవరు చేయిస్తారు? ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులైనా సరే వాళ్ళ మీద వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసుకున్నారా? రాజశేఖర రెడ్డి గారు చేయలేదా? దేని మీద రాజశేఖర రెడ్డి గారు చేయలేదా? మీరు ఏమడిగితే చేయలేదు, వారు ఏమడిగితే చేయలేదు. ఔటర్ రింగ్ రోడ్డు మీద సిబిఐ ఎంక్వైరీ అన్నారు, వేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిటాల రవి హత్య కేసులో ఉన్నాడు, సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నారు, వేసేశారు. ఇట్లాంటివి అనే మీరు అడిగిందే తడవుగా వేశారు కదా, ఎవరు వేయలేదా, వేయించుకోలేదు, స్వయంగా వేయించుకోలేదా? ఇన్ని ఆరోపణలు మీ మీద వస్తున్న తర్వాత, ఇవాళ రాజధానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఆరోపణలు వస్తున్న తర్వాత మీ చేతులు మీ అధికారంలో కేంద్రంలో మీరుండి రాష్ట్రంలో మీరుండి మీ చెప్పు చేతల్లో ఉండేటటువంటి ఒక దర్యాప్తు సంస్థతో కూడా విచారణ చేయిస్తే వాస్తవాలు కనీసం మీడియాకి తెలుస్తాయనేటటువంటి భయంతో వెనుకడుగేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బహిరంగ చర్చ మేము అడుగుతున్నామండి, ఎన్నోసార్లు అడిగాం. లోకేష్ గారు అడిగారని చెప్పి కొత్తగా మాట్లాడుతున్నారు బొండా ఉమ్మ గారు. మేము ఈ అవినీతి మీద బహిరంగ చర్చకి ఈ రోజు నేను అడుగుతున్నాను, మీకు వీలైతే మీరు డేట్ ఫిక్స్ చేయండి. బొండా ఉమ్మ గారు చెప్తే చెప్పమనండి, ఎక్కడ వేదిక ఎక్కడ ప్లేస్ ఎక్కడ. నిన్న అమ్మ రాంబాబు గారు కూడా ఛాలెంజ్ చేసి అడిగారు,
బహిరంగ విచారణకు సిద్ధంగా మరి మేము ప్రతిసారి అడుగుతూనే ఉన్నాం. ఓపెన్ దీనికి లేదు, ఎంక్వైరీకి లేదు, అన్నిటికీ భయపడుతూ సాక్ష్యాలు ఉంటే తీసుకురండి. సిట్టు ఉంది, మీరు సిట్టు మీరు స్టాండ్ అనేటటువంటి మీరు సిట్టు మీరు స్టాండ్ అనేటటువంటి దర్యాప్తు సంస్థల దగ్గరికి సాక్షులు ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? సాక్ష్యం అనేటటువంటిది ఒకటి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే మనకు ఒక భరోసా ఉంటుంది, మనకు ఒక రక్షణ ఉంటుంది అనేటటువంటి పరిస్థితిలో ఒక బాధితుడు ఎవరైనా ముందుకు వస్తాడు. మీరు చెప్పు చేతల్లో గుప్పెట్లో పెట్టుకుని ఒక సిట్టు వేసి దాంట్లో మొత్తం కూడా మీ ప్రభుత్వ అధికారులను వేసుకుని ఇక్కడ మొత్తం కూడా వైజాగ్ సంబంధించినటువంటి భూముల స్కామ్ అంతా కూడా బయటకు రావాలంటే ఎక్కడ వస్తుంది? దర్యాప్తు అనేటటువంటిది ఒక నికాసుగా జరగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? బాధితులు నిర్భయంగా బయటకు వచ్చి చెప్పేటటువంటి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందా లేదా? మేము అది ఆ దర్యాప్తును మేము కోరుతూ ఉన్నాం. అంతే తప్ప ఏదో తూతు మంత్రంగా దర్యాప్తు సంస్థ వేసి బాధితులు ఎవరు రాలేదంటే రాలేరు. మీరు అట్లా భయపడుతున్నారు ఇవాళ వాతావరణాన్ని. మేడం, దీంట్లో కనుక వాస్తవాలు ఉన్నట్టయితే, మీరు కనుక ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో ప్రింట్ చేస్తున్నట్టయితే, మీరు హైకోర్టుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద శంకర్రావు గారు హైకోర్టుకి వెళ్ళారు, తర్వాత ఎరమనాయుడు గారు వెళ్ళారు, ఈస్ ఎ ఫిట్టింగ్ ఫిట్ కేస్ టు బి ఎంక్వైర్ విత్ సిబిఐ అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత జరిగింది. అదే కనుక నిజమైనట్టయితే, అదే అంశాన్ని మీరు కనుక హైకోర్టులో వేసేసి ఎస్ చంద్రబాబు నాయుడు గారి మీద దర్యాప్తు చేయమని మీరు అడిగే హక్కు ఉంది. కేవలం ప్రజల్లో ఈ విషయాన్ని చెప్పడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్లో అంటే ఇద్దరు ఒకటే అని చెప్పుకోవడానికి చేస్తున్నట్టు. అంటే హైకోర్టుకి వెళ్ళలేకపోయినంత మాత్రాన వీళ్ళ దగ్గర అవినీతి లేదని కాదు, లేకపోతే కోర్టులు ఒప్పుకోనంత మాత్రాన ఇదే కాదు. మేము ప్రభుత్వాన్ని మీ హయాంలో జరిగినటువంటి ఒక 10 అంశాలు, ఇది ఒక భారీ కుంభకోణాలు అనేటటువంటిది దేశంలో ఎక్కడా లేనటువంటి, ఇప్పటి వరకు ఎక్కడ జరిగిన కుంభకోణాలు జరిగింది అనేటటువంటిది మేము చెప్తున్నాం. దానికి తగినటువంటి గ్రౌండ్ కూడా మేము చెప్తున్నాం. మేమేమి కాకి లెక్కలేసి చెప్పడం లేదు. ఏ రకంగా జరిగింది అనేటటువంటి ఈ పుస్తకంలో ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క 2-3 పేజీలు రాసి ఉన్నాము. దీని మీద డీటెయిల్డ్ గా మాట్లాడదాం. మిమ్మల్ని పిలుస్తాను, చర్చ ఈ రోజు మనం ప్లీనరీ తర్వాత ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చెప్పారు 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారని. 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పలేదు. కొంచెం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరిగింది అది. సరే, అనుకూలంగా ఎవరికి అనుకూలంగా రాసుకుంటారు. నేను ముఖ్యమంత్రిగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాను అనేటటువంటిది చెప్తూ, రాజశేఖర రెడ్డి గారి లాగా నేను కూడా ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా ఉండాలి, ఒక 30 ఏళ్ల సుపరిపాలన అనేటటువంటి అందించాలనేటటువంటి ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నాను అన్నారు. అంతే తప్ప అంటే 30 ఏళ్ళు ఎవరు ముఖ్యమంత్రి ఉంటారండి? 5 ఏళ్ళకు ఒకసారి పరీక్ష ఎదుర్కోవాల్సిందే. 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే 30 ఏళ్ళు చెప్పండి మేడం. మమ్మల్ని అడిగితే ఎట్లా? మేము 30 సంవత్సరాలు అని చెప్పి స్క్రోలింగ్ వచ్చింది కాబట్టి మాట్లాడాను. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు స్క్రోలింగ్ రావడానికి ఇప్పుడు ఇంతకుముందు నేను మాట్లాడి బుకాయించేటటువంటి పరిస్థితి అవన్నీ ఇంతకుముందు జరిగాయి. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత మీకు బయట కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఆయన ఏం మాట్లాడారు అనేటటువంటి మీ మీడియాకి అందరికి అందుబాటులో ఉంటుంది కదా. మేము చెప్పిన మాత్రాన్ని మీరు నమ్మరు కనుక బుకాయించేటటువంటిది కాదు. ఎగ్జాక్ట్ గా ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పిందంతా వాస్తవాలు. 30 ఏళ్ళు ఉంటాను అనేటటువంటి ఆశ ఉందంటే 30 ఏళ్ళు నేను ప్రజలని మంచిగా మెప్పిస్తాను అనేటటువంటి నమ్మకం ఉంటేనే ఆ మాట అనగలుగుతారు. అంతే తప్ప బాసిజమా ఇది, డెమోక్రసీ? 30 ఏళ్ళు ఎవరు ఉండలేరు. ప్రతి 5 ఇయర్స్ ఉమ్మగారు, స్మాల్ రిక్వెస్ట్, ఏదైతే బుక్ ప్రింట్ చేశారో దాంట్లో ఈచ్ ఐటమ్ మీద కూడా మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎస్ ఒక టీడీపీ వైసీపీ ఇంకెవరినన్నా విశ్లేషణ పెట్టుకోవాలని తప్పకుండా కూర్చుందాం. మీరు టైం కేటాయిస్తే నేను మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి టైం తీసుకుంటాను మిమ్మల్ని. అది బుక్లో ప్రతి అంశం కూడా ఒక్కొక్క 15-20 మినిట్స్ ఎంత టైం అయినా తీసుకోండి. మనం 2-3 అవర్స్ దాని గురించే మనం పెట్టుకుందాం, ఎక్స్క్లూజివ్గా పెట్టుకుందాం సార్. అది ఈ రోజున ప్లీనరీలో జరిగింది, అలాగే పాదయాత్ర చేస్తా ఉంటా ఉన్నారు. ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో నిరుత్సాహంగా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు టీడీపీ కానీ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు సంసారాలు ఒక విషయం అండి, ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా 200 రూపాయలు ఇచ్చేపించింది, 1,000 రూపాయలు చేస్తాం, 47 లక్షలు మందికి ఇస్తున్నాం, 90 లక్షల మంది మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేసాం, 6,000 రూపాయలు చొప్పున ఒకప్పటికి వాళ్ళ ఖాతాల్లో వేసాం, 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసాం, ఆల్రెడీ కొంత డబ్బులు వాళ్ళకి రైతుల ఖాతాల్లో పడిపోయినాయి, మిగతా వాటికి వడ్డీతో సహా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి సంక్షేమ పథకాలు అమలవుతా ఉన్నాయి, అది కూడా అత్యంత పారదర్శకంగా. మధ్యవర్తులు కానీ ఇంకొకటి కానీ లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళి, డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళి, ఇవాళ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వృద్ధులు కానీ, వితంతులు కానీ, వికలాంగులు కానీ నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వెళ్తా ఉన్నాయి. మరి ఎక్కడ అన్సాటిస్ఫాక్షన్ వస్తుందో? గతంలో కేంద్ర ప్రభుత్వం 400 రూపాయలు ఇచ్చేది ఒక మనిషికి పెంచిన అని చెప్పి, 2004 నుంచి 2014 వరకు. దాంట్లో 200 రూపాయలే కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేది, అంటే ఒక పింఛన్ ఇద్దరికి ఇచ్చేది. అంటే అలాంటి సందర్భాల నుంచి మరి ఇవాళ
ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు, ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు కానీ, ప్రతి విషయంలో కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకి పక్కాగా అవినీతి లేకుండా ఒక్క పైసా పక్కదారి మనకుండా వెళ్తా ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఆరోపణలు చేయడానికే ఇవాళ ప్రతిపక్షం ఉందో తప్పితే, ఒక నిర్మాణాత్మకంగా ఒక కేస్ స్టడీ చేసి స్పెసిఫిక్ గా పలానా ఊర్లో పలానా రైతులకి ఇగో ఈ 10 మందికో లేదా ఈ 100 మందికో ఈ 1000 మందికో రుణమాఫీ అవలా, లేదా ఈ డ్వాక్రా మహిళలకి ఈ మహిళలకి అవలేదు, లేదంటే వైద్యం వీళ్ళకి అందలేదు, లేదా పింఛన్లు ఈ విషయంలో ఇలా జరుగుతూ ఉంది అని స్పెసిఫిక్ గా ఏదైనా ఒక కేసు చెప్పని చెప్పండి. ఊర్లే జనరలైజ్ చేసేసి 3 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు అని చెప్పడం, ఫిగర్లు చెప్పడం తప్పితే, దీంట్లో ఒక రాజకీయమైన ఆరోపణలు తప్పితే, ఇవాళ నిరాశ నిస్పృహలతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీలో కేడర్ కి ఒక ధైర్యం ఇవ్వడానికి, కేడర్ కి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయడానికి ముఖ్యమంత్రిని తోలనాడుతూ ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ, ఈ ప్రభుత్వం మీద 3,60,000 కోట్లని ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ చేసినటువంటి సమావేశాలు తప్పితే, ఎక్కడైనా సరే ఇవాళ నిజంగా గనక ఎక్కడైనా, గతంలో కూడా విజయలక్ష్మి గారు కూడా చంద్రబాబు గారి మీద కేసులు వేశారు, కోర్టు మందలించడంతో మళ్ళీ ఆమె హైకోర్టు నుంచి విత్డ్రా చేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, నిజంగా గనక వీళ్ళ దగ్గరే ఉన్న ఆధారాలు ఉంటే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళేవాళ్ళు. ఇవాళ మమ్మల్ని పొద్దాక మీరేసుకోవచ్చుగా సిబిఐ ఎంక్వైరీ మేము అడుగుతున్నాంగా డిమాండ్ చేస్తున్నాంగా అని అనేవాళ్ళు కాదు. వీళ్ళ దగ్గర ఏమీ కూడా ఆధారాలు లేకపోవటం వల్ల ఏదో విధంగా ఈ ప్రభుత్వాన్ని బురుజల్లి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం, అది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడారని చెప్పి ఇందాక పద్మ గారు అంటా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, అసెంబ్లీ లోపల గాని అసెంబ్లీ బయట గాని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా ఈ ఆరోపణలు వస్తున్నప్పటి నుంచి కూడా ఒకే స్టాండ్ తో ఉన్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీ దగ్గర కూడా క్లిప్పింగ్స్ ఉన్నాయి, టీవీ 5 లో లోకేష్ గారు ఛాలెంజ్ చేసినటువంటి క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి మీ డెస్క్ లో చెప్పండి, తీసి ఇప్పుడే ప్లే చేస్తారు. నేను మీ సమక్షంలో అడుగుతా ఉన్నా, చర్చకి ఎప్పుడైనా సరే బహిరంగ చర్చకి తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఇవ్వమనండి, లోకేష్ గారు వస్తారు, వాళ్ళ స్థాయిలోనే కూర్చోబెట్టి మీడియా సమక్షంలోనే తేల్చండి విషయాలు ఏమైనా ఉంటే. తప్పేమీ లేదు, ప్రతిపక్ష నాయకుడుగా ఆయనకి ఏమైనా ఈ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి అవకతవకల మీద ఆయన దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే చూపించమనండి. ఊరినే బుక్లు వేసి లేని విషయాల్ని ప్రచారం కల్పించి చెప్పడం తప్పితే ఎక్కడా కూడా వీళ్ళ దగ్గర ఒక చిన్న ఆధారం కూడా లేదు. వీళ్ళకి ఇవాళ అధికార కాంక్షతో ఇవాళ పాదయాత్ర చేస్తా ఉంటున్నారు. గతంలో కూడా పాదయాత్ర చేశారు కదండి వీళ్ళు, పాదయాత్ర శర్మిల గారు చేశారు, దాని ముందు రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఒకసారి ప్రజలు అధికారం ఇచ్చారు, ప్రజలు అధికారం ఇస్తే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఈ రాష్ట్రంలో దేశంలో లేనటువంటి విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో అవినీతి జరిగిందో చూశారు ప్రజలు. ఇంకా ఎన్ని పాదయాత్రలు నమ్ముతారు, ఎన్ని పాదయాత్రలు నమ్మి ఓట్లు వేస్తారు, ఎన్ని వాళ్ళు ప్రజలు గమనించట్లేదా? ప్రజలు ఏమన్నా తక్కువగా అంచనేయటం అనేది మనకి మనం ఆలోచిస్తున్నావా, లేదంటే ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావా? ఇవాళ మన మీద ఉన్నటువంటి కేసులు కానీ దర్యాప్తు సంస్థలు కేసులు పూర్తిగా త్వరగా చేయాలనే ఒక ఆలోచన కానీ ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఏదో మేము పాదయాత్ర చేస్తాం, లేదా ఇది చేస్తాం అది చేస్తాం, రైతు రుణ మాఫీకి వ్యతిరేకం అన్నారు. ఆ రోజు రైతు రుణ మాఫీకి పెడితే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలోనే లెటర్ రాశారు కేంద్రానికి, ఏమని, ఈ రాష్ట్రంలో రైతు రుణ మాఫీ వద్దు అన్నా సరే యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఆ రోజున రుణమాఫీ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్ల ఇవాళ 12,500 రూపాయలు ఇస్తా ఉంటున్నారు, లేదంటే 50,000 రూపాయలు ఇస్తా ఉంటున్నారు. మేము ఈ రాష్ట్రంలో 23 లక్షల మందికి రైతులకి ఒకేసారి సెటిల్ చేసి వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తాం, నోటు బడ్జెట్ లో ఉన్నా ఎన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు? పోనీ ఈ డబ్బులు ఎక్కడన్నా ఒక్క రూపాయి అభివృద్ధి జరిగిందేమో పద్మ గారిని ఎక్కడన్నా చూపించమనండి. ఒక పద్మ గారు చెప్పండి 1,000 రూపాయలు ఇచ్చే పింఛన్లో ఒక్క నయా పైస ఎవరైనా తీసుకుంటున్నారని చూపించమని చెప్పండి. మరి ఎట్లాగండి ఇవన్నీ? ఊరే తీసుకునే లబ్ధిదారులకు తెలుసు, తీసుకున్నటువంటి డ్వాక్రా మహిళలకు తెలుసు, రైతన్నలకు తెలుసు, పద్మ గారికి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే రాజకీయ పార్టీగా ఆమె ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి నిరంతరం ఆ పార్టీ వాయిస్ ఇవ్వాలి కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు. తప్పితే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల అమల్లో గాని అవినీతి లేకుండా పారదర్శకమైన పరిపాలన వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని అర్బన్ ఏరియాస్ లో గాని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉంది. ఈ రాజా ఎంపైర్ ఆఫ్ కరప్షన్ బుక్ లో కోట్ చేసినటువంటి
ఒక్క ఇష్యూ మీదైనా సరే వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే మీడియా ముందు చూపించమనండి. మేమేమన్నా ఇవాళ దాయటానికి ఏమైనా ఉందండి? ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఇంత పబ్లిక్ కి ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏదో ఎలిగేషన్ పెట్టి చెప్తాం తప్పితే ఎవరన్నా దాయగలుగుతారండి? ఒక తప్పు చేసేవాళ్ళండి. ఎస్ ఉమా, చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎస్, మీరు మాట్లాడిన దాంట్లో మరి ఎంతవరకు వాస్తవమే? పద్మగారు కూడా బుక్ ఒకటే కాకుండా ఇతరత్ర కూడా సమాచారం ఇస్తూ ఉన్నారు. ప్లేనరీలో తీసుకునే డిసిషన్స్ కూడా మళ్ళీ ఒక్కసారి మనకు చెప్తారు. ముఖ్యంగా పాదయాత్ర 6 నెలల పాటు జరుగుతుంది, 3000 కిలోమీటర్ల పాటు జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా తాను అధికారంలోకి రావడం ఖాయమని, పూర్తి కాలం ఉంటామని, 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకుంటారని ఇప్పుడు పద్మగారు చెప్పినట్టుగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవాల్సి వస్తుంది.